ముఖ్య గమనిక ఈ వీడియోలో చెప్పిన సమాచారం ప్రాథమిక పరిజ్ఞానం కొరకు మాత్రమే ఉద్దేశించబడింది ఇదే సంపూర్ణమైనదిగా భావించరాదు ఇక్కడి సమాచారం ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదు మేషరాశి వారికి ఈ వారం ధన తరగదశి వేళ ఏర్పడే త్రిగ్రాహి యోగ ప్రభావంతో రెట్టి లాభాలను పొందేదానికి అవకాశం ఉంది వ్యాపారులు ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు అలాగే ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినేదానికి అవకాశం ఉంది మీరు ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే మీ మనసు కూడా శాంతియుతంగా కుదుటపడుతుంది గురువు శని కేతువు బుధరవులు బాగా అనుకూలంగా మేషరాశికి ఉంటారు దానివల్ల ధనపరంగా ఏ కొత్త ప్రయత్నం చేపట్టినా రెండు మూడు రెట్లు ఫలితాలు అనుభవానికి వస్తాయి రావలసిన డబ్బు చేతికి అందుతుంది బాకీలన్నీ కూడా వసూలవుతాయి ఉద్యోగంలో హోదాతో పాటు వేతనాలు బాగా పెరిగే అవకాశం కూడా ఉంది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో లాభాలకు ఎటువంటి లోటు ఉండదు విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా మీకు పట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే పెద్ద ఎత్తున వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి మీకు మంచి అవకాశం కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది మొత్తం మీద ఈ వారంలో మీకు ధనత్రయోదశి విధంగా అలాగే గురువు శని కేతువు బుధరవులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల మీకు ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు వృషభ రాశి వారికి ఈ వారంలో రాహువు కుజుడు రవులు శుక్రుడు కేతువు వీరందరూ కూడా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక వైపుల నుంచి ఆదాయం అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే వీరు ఈ వారంలో విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపడానికి మంచి అవకాశం అలాగే వీరు నూతన వస్త్రాలు లేదా ఆభరణాలను కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది వీరు చేసేటటువంటి ఉద్యోగంలో జీతభత్యాలు అదనంగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది అలాగే వీరు చేసేటువంటి వ్యాపారాలలో అతిగా రాబడి వృద్ధి చెందుతుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా వీరికి అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది పిత్రాతిథం కూడా లభించేదానికి అవకాశం ఉంది సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల పనులన్నీ మీకు బాగా పూర్తవుతాయి ఇవి పూర్తి అయితే ఆర్థిక లాభాలు కలగడంతో పాటు అనేక లాభాలు కూడా ఉంటాయి అలాగే అనుకోకుండా ఆకస్మిక ధనలాభం కూడా ఉంది వీటిని సద్వినియోగం చేసుకొని మంచి పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అత్యంతమైన రాబడులు అందిస్తాయి అలాగే ఎటువంటి సమస్యనైనా సులువుగా పరిష్కారం చేసుకుంటారు ఈ వారంలో ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు మంచి అనుకూలత లభిస్తుంది ఈ వారంలో ఈ వారంలో మిథున రాశి వారికి ధంత్యా రోజున బుధుడు తన స్థానాన్ని మార్చడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి బుధుడి ప్రభావంతో మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి మెరుగైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే ఈ కాలంలో కెరీర్ పరంగా మీకు మంచి పురోగతి ఉంటుంది అలాగే లక్ష్మీదేవి ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు కూడా మీకు లభించేదానికి మంచి అవకాశం నవమ పంచమ రాజయోగ కారణంగా మిథున రాశి జాతకులకు విశేషమైనటువంటి ప్రయోజనాలు ఈ వారంలో కలుగుతాయి ఇది వీరికి ఆర్థిక లాభాలను కలిగించే కాలం ఈ సమయంలో మీరు అనేక సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చాలా వరకు అంటే ముప్పాతికి వంతు పూర్తయ్యేదానికి అవకాశం ఉంది అలాగే మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా సాగుతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారాలు మీకు మంచి లాభసాటిగా కూడా ఉంటాయి శని రాహు నక్షత్ర సంచారం మిథున రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఈ వారంలో ఏ పని చేసినా ఏ పని తలపెట్టినా సులభంగా విజయాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే కూడా మీకు మెరుగుపడతాయి విదేశీ ప్రయాణం చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అలాగే వ్యాపారాలన్నీ లాభాల బాటలో ఉంటాయి భాగస్వాముల మధ్య మంచి తత్సంబంధాలు ఉండడంతో పాటు మంచి ఒప్పందాలు కూడా జరుగుతాయి దీనివల్ల గతం నుంచి వేధిస్తున్నటువంటి మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా ఈ వారంలో దూరం అయ్యేదానికి అవకాశం ఉంది మొత్తం మీద మిథున రాశి వారికి ఈ వారంలో గ్రహ సంచారం చాలా శుభయోగంగా ఉందని చెప్పవచ్చును ఈ వారంలో కర్కాటక రాశి వారికి అంటే ధన ధనత్రయోదశి వేళలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించేదానికి మంచి అవకాశం మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే బలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మీ మీ కార్యాలయాల్లో పురోగతికి మంచి అవకాశాలు తోటి ఉద్యోగులు మీతో మంచి సహకారాన్ని కూడా అందిస్తారు అలాగే ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగానికి సంబంధించినటువంటి మంచి అవకాశాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వీరికి మంచి లాభాలను ఆర్జించగలరు అలాగే గ్రహాల ప్రభావంతో మీరు శుభ ఫలితాలను కూడా పొందేదానికి అవకాశం ఉంది గురువు కుజుడు బుధ రవి శుక్రులు మీకు మంచి అనుకూలంగా ఉన్నందువలన అష్టమ శని కష్టాలు కూడా మీకు తొలగిపోయేదానికి అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా మీకు పూర్తవుతుంది అలాగే అదనపు రాబడి బాగా పెరుగుతుంది ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాలలో విస్తరించే అవకాశం ఉంది అలాగే మీరు చేస్తున్నటువంటి షేర్లు లేదా సెక్యులేషన్లు లేదా వడ్డీ వ్యాపారాలు వంటివి బాగా లాభిస్తాయి అలాగే ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై విలువైన ఆస్తి మీ చేతికి అందుతుంది విదేశీ యానానికి కూడా ఆటంకాలు తొలగిపోతాయి మొత్తం మీద ఈ వారం మీకు చాలా శుభయోగంగా ఉంటుంది ఈ వారంలో సింహరాశి వారికి దంతేరాశి వేళ చాలా శుభమైన మంచి ఫలితాలు పొందేదానికి మంచి అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా చాలా బాగా బలపడేదానికి అవకాశం ఉంది బలపడుతుంది కూడా మీరు కొత్త వాహనాన్ని కొనేదానికి అవకాశం ఉంది అలాగే భూ చరాస్తులను కూడా కొనుగోలు చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీ కుటుంబ జీవితంలో ఈ వారంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది కష్టానికి తగిన ఫలితం మీకు దొరుకుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారులతో మంచి తత్సంబంధాలు ఏర్పడతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోయేదానికి మంచి సమయం ఈ సమయంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పనిసరిగా మీరు పొందుతారు ఆర్థికంగా లాభపడతారు కూడా అలాగే నూతన ఆదాయ మార్గాలు మీకు ద్వారాలు తెరుచుకుంటాయి మీరు వృత్తిలో గణనీయమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు మొత్తం మీద మీకు గ్రహాలు మంచి అనుకూలంగా ఉండడం వల్ల ఈ అంతా కూడా చాలా ఆనందంగా సంతోషదాయకంగా జరిగిపోతుంది ఈ వారంలో వారికి చూసుకున్నట్లయితే నవపంచమ రాజయోగం కారణంగా కన్యారాశి వారికి చాలా ఆర్థిక ప్రయోజనాలు కలిగేదానికి అవకాశం ఉంది ఈ సమయంలో కన్యారాశి జాతకులకు రాహువు యొక్క క్రియాశీలత కారణంగా సానుకూల ఫలితాలను పొందేదానికి అవకాశం ఈ సమయంలో అనుకున్న పనులన్నీ నెరవేరేదానికి కూడా మంచి సమయం అలాగే కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది పెళ్ళిళ్ళు కాని వారికి వివాహాలు అయ్యేవారికి మంచి అవకాశం అలాగే వివాహం ప్రతిపాదనను కూడా మీరు తొందరగా పొందేదానికి మంచి అవకాశం ఉంది నూతన ఆదాయ వనరులు రాశి జాతకులకు రాహువు శని మరియు కుజుడు యొక్క ప్రభావాల నేపథ్యంలో జీవితంలో కొనసాగుతున్నటువంటి సమస్యలు ఇప్పుడే ముగుస్తాయి మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు నూతన ఆదాయ వనరులు మీకు దారి తెరుచుకుంటాయి అలాగే మీరు వ్యాపారం లేదా ఉద్యోగం లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లయితే అది ఇప్పుడు మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది అనుకున్న కోరికలు అన్నీ కూడా మీకు నెరవేరేటానికి మంచి అవకాశం గురువు రాస్యాధిపతి బుధుడు కుజుడు రవి శుక్రులు అనుకూలంగా మారుతున్నందువల్ల ఆదాయం దినధనాభివృద్ధి చెందేదానికి అవకాశం ఉద్యోగంలో వేతనాలు పెరుగుదలకు సంబంధించిన మంచి శుభవార్తలు మీరు వింటారు వృత్తి వ్యాపారాలు లాభాలు మంచి బాట పడతాయి అలాగే ఉద్యోగాలు వ్యాపారాలు ప్రారంభం అవడానికి అవకాశం ఉంది అనేక విధాలుగా ఆదాయం గడిస్తారు ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి స్థిరాస్తుల విలువ బాగా పెరుగుతుంది ఆస్తులు కొనే అవకాశం మీకు ఎక్కువగానే ఈ వారంలో ఉంది తులారాశి వారికి ఈ వారంలో రాశి యొక్క వేళ గ్రహాల కలయికతో ఎంతో ప్రయోజనకరంగా మీకు ఉంటుంది మీరు వేసే ప్రతి ప్రణాళికలన్నీ విజయవంతం అవుతాయి అలాగే పెట్టుబడి సంబంధించినటువంటి పనులలో మంచి ఆర్థిక లాభాలను మీరు ఆర్జించడంలో మీరు విజయం సాధిస్తారు అలాగే ఈ కాలంలో మీరు ఆసక్తి సం ఆసక్తికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి సమాచారాన్ని కూడా పొందేదానికి అవకాశం మీరు వ్యాపారంలో మంచి ఒప్పందాన్ని పొందినట్లయితే మీ ఆర్థిక స్థితిలో మార్పులు మీరు చూస్తారు అలాగే ఉద్యోగస్తులకు కార్యాలయాలలో వారికి మంచి గౌరవం లభిస్తుంది మీ కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి జీవితానికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాలలో పురోగతికి అవకాశం ఎక్కువగా ఉంది అంటే మీకు మంచి మర్యాద గౌరవం ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీరు అందుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారంలో మంచి ప్రయోజనాలే చేకూరుతాయని చెప్పుకోవచ్చు ఈ వారంలో వృచ్చిక రాశి వారికి గురువు కుజుడు కేతువు బుధుడు రవి ఈ గ్రహాలన్నీ కూడా మంచి అనుకూలత ఉండడం వల్ల వీరికి రోజులన్నీ కూడా పండుగ రోజుల్లా గడిచిపోతాయి అలాగే వీరికి ఆదాయం కూడా ఇప్పుడు ముబ్బిడిగా పెరిగేదానికి అవకాశం ఉంది అలాగే ఆదాయపరంగా అనుకున్నటువంటి ప్రయత్నాలు అనుకున్నట్టు వీరికి నెరవేరేదానికి మంచి అవకాశం ఉంది వీరికి రావలసినటువంటి పాత బాకీలు ఏవైనా ఉంటే అవి అన్నీ కూడా తిరిగి వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే రాదనుకొని వేసుకున్నటువంటి రుణాలు రుణాలన్నీ కూడా అంటే మీరు ఇచ్చినటువంటి బాకీలు అన్నీ కూడా కొత్తిపాటి ప్రయత్నంతో చేతికి తిరిగి అందేదానికి మంచి అవకాశం ఉంది అలాగే మీకున్నటువంటి ఆస్తుల వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలికి వచ్చేదానికి అవకాశం ఉంది అలాగే పాత కొత్త కోర్టు కేసులు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యి మీరు బాగా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది అలాగే లాభదాయక పరిచయాలు మీకు ఏర్పడతాయి నూతన కొత్త వ్యక్తులతో పరిచయాలుంటాయి అలాగే గృహయోగం కూడా మీకు ఈ వారంలో అవకాశం ఉంది నూతన గృహాలు కొనేదానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ వారం మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది మొత్తం మీద మీకు గ్రహ అనుకూలత వల్ల ఈ వారమే కాక పై వారంలో కూడా మంచి అవకాశంగా ఉండేదానికి అవకాశం ఉన్నది ధనుర రాశి వారికి ఈ వారంలో దంతేరాశి వేళ వీరికి గ్రహాల శుభకలయికతో ఉన్నందువల్ల వీరు అనుకున్నటువంటి కొన్ని శుభకార్యాలు నెరవేరుతాయి అలాగే వీరు కొన్ని శుభవార్తలు కూడా వినేదానికి మంచి అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి అదే మీ వ్యాపార వ్యవసాయ ఉద్యోగాలలో మంచి ఆదాయం ఉండేదానికి అవకాశం ఉంది మీరు కొత్త ఆదాయ వనరులు కూడా మీకు ఏర్పడతాయి అలాగే నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు దొరికేదానికి మంచి అవకాశం ప్రయత్నిస్తే తప్పకుండా వీరికి ఉద్యోగ అవకాశాలు దొరికేదానికి అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని మీ కళ నెరవేరేదానికి అవకాశం ఉంది మీరు భౌతిక సుఖాలను పొందుతారు అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా శుభయోగంగా జరుగుతాయి మీకు గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలతగా ఉన్నందువల్ల మీకు ఎటువంటి పనులు కూడా మీకు త్వరగా నెరవేరేదానికి అవకాశం ఉంది ఇంటి పాది సుఖ సంతోషాలతో వెళ్ళి విరిసేదానికి ఈ అంతా కూడా మీకు మంచి అవకాశం ఈ వారంలో మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వీరికి రాశ్యాధిపతి శనితో పాటు గురువు బుధుడు రవి శుక్రుడు కూడా మంచి అనుకూల ఫలితాలను అందిస్తున్నారు కాబట్టి వీరికి వీరు ప్రయత్నించినటువంటి ఏ పనిలోనైనా సరే మంచి ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి అలాగే అనేక వైపుల నుంచి వీరికి ఆదాయం పెరిగేదానికి మంచి అవకాశం ఉంది అను అంటే అనుకోని విధంగా కూడా వీరికి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది వీరికి ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమై మనశ్శాంతి ఏర్పడుతుంది కుటుంబంలో అనారోగ్యాలు అన్నీ కూడా తొలగి మంచి సంతోషకరంగా ఉంటుంది మీరు నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేసేదానికి సూచనలు సూచిస్తున్నాయి అలాగే నూతన గృహము లేదా వాహనము వీటి మీద దృష్టి పెట్టేదానికి అవకాశం ఉంది మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి రాబడి పెరుగుతుంది కాకపోతే మీరు జాయింటు వ్యవహారంలో ఉన్నవారు మాత్రం కొద్దిపాటి సమస్యలతో మీరు బయటపడేదానికి అవకాశం ఉంది జాయింట్ వ్యాపారస్తులు అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా మెలిగితే సరిపోతుంది మొత్తం మీద మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా రాష్ట్రాధిపతి శని అయిన గురి గురువు బుధుడు రవి శుక్రుడు మంచి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ వారం అంతా కూడా మీకు మంచి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారంలో కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే వారికి ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువసేపు కాలం గడిపేదానికి అవకాశం ఉంది అలాగే ఈ వారంలో వీరికి ఆధ్యాత్మికతపై మీకు మంచి ఆసక్తి కూడా పెరుగుతుంది ఇది మీ సామాజిక రంగంలో కూడా పురోగతికి మంచి దారి తీస్తుంది ఈరోజు మీరు కొంత కష్టపడి పనిచేసిన తరువాత మాత్రమే మీరు విజయం సాధించేదానికి మంచి అవకాశం మీరు ఈ వారంలో ఏదైనా ఆస్తిని విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు ఈ వారంలో ఇది అంత మంచిది కాదు అంత మంచిది కాదు కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం వల్ల మీ పట్ల సంతృప్తిగా కుటుంబం అంతా కూడా ఉంటారు ఈ వారంలో మీరు ఎలాంటి రుణాన్ని తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే మీరు దానిని తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది మిగతా రాసుల వారికి ఉన్నట్టుగా మీ కుంభరాశికి ఈ వారంలో గ్రహాలు అంత అనుకూలతగా లేవు కాబట్టి వీలైనంత వరకు మీరు చేసే ప్రతి దాంట్లో కూడా ఆచితూచి అడుగు వేయడం వల్ల మీకు చాలా మంచిది ఈ వారంలో మీరు శ్రీ మహావిష్ణువు ఆలయంలో బెల్లము శనగపప్పు స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు కొంతవరకు ఉపశమనంగా ఉంటుంది ఈ వారంలో మీనరాశి వారికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వారంలో ఎవరితోనైనా మీరు వాగ్విదానికి దిగినట్లయితే అవి మీ కోపాన్ని మీరు అదుపు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కొన్ని అపార్థాల కారణంగా మీ మధ్య విభేదాలు ఉండేదానికి మంచి అవకాశం ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎవరితోనైనా మాట్లాడితే మీకు చాలా మంచిది మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని మీరు కాపాడుకోవాలి లేకపోతే మీ కుటుంబం సంబంధాలలో చీలికలు వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొంత సమయం మీరు ఒంటరిగా గడిపితే మీకు కలిసి వస్తుంది ఈరోజు మీకు కుటుంబ వ్యాపారానికి మీ సోదరుడి మద్దతు చాలా అవసరం అలాగే ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున మీరు ఈరోజు అప్పు తీసుకోవాల్సి వస్తుంది ఈ వారమంతా కూడా మీరు గోమాతకు ఆహారం అందించినట్లయితే మీకు కొంతవరకు ఇవన్నీ కూడా సమస్యలన్నీ సమస్య పోయేదానికి మీకు చాలా దోహదపడుతుంది